మాత మాతకు హారమైన భారవి కౌల కన్నుల తేజమైన ఓరవి భరత మాతకు హారమైన భారవి కౌల కన్నుల తేజమైన ఓరవి చతుర కవితలు సాటిలేరని సాటుకున్న భారవి కరుణ నిండిన కథయనీదని సాటి చెప్పిన భారవి శివుని కథను వ్రాసిన వైణవు మరపురాని మరిచిపోని భావము పరమ శివుని కథను వ్రాసిన వైణవు మరపురాని మరిచిపోని భావము కవుల గళమున పలికి పులికిన కావ్యమిచ్చిన ఓ కవి నవ్య కవితకు వెలుగులెన్ను పంచి ఇచ్చిన భారవి సుశీల పూజా మందిరంలో అన్ని సిద్ధం చేశారా? అపర్ణ అన్ని సిద్ధం చేసి ఉంచిందండి. అమ్మా అపర్ణ 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 వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య పిలిచారు? మీ మామగారు పూజలో కూర్చుంటున్నారు, అందుబాటులో ఉండే అవసరాలు చూడమ్మా. అలాగే అత్తయ్య, పువ్వులు కోసే పని అయింది, వెళ్తున్నాను. అవును, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడమ్మా? వారి నేస్తం గోపాలంతో కలిసి గోదావరికి వెళ్లారత్తయ్య. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. అపర సరస్వతీ పుత్రుడవైన నీతో చెలిమి కలగడం నిజంగా నా అదృష్టం మిత్రమా. ఏమిటి మిత్రమా, ఈరోజు నీ ప్రవర్తన కడు విచిత్రంగా ఉన్నదే, ఎన్నడూ లేనిది వింతగా మాట్లాడుతున్నావేమిటి? మిత్రమా, నా మనసులో ఉన్న కోరిక అడుగమందువా? అడుగు. చైత్రశుద్ధ త్రయోదశి సమీపిస్తోంది. ప్రతి సంవత్సరము రాజధానిలో రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలకు, వసంతోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది మిత్రమా. ఈ మారు వసంతోత్సవాల్లో జరిగే కవి సమ్మేళనంలో ఈసారికి మీ తండ్రి గారికి మారుగా నువ్వు పాల్గొనాలి. నేనా? అవును మిత్రమా, నువ్వే. ఎన్నాళ్ళి నా నీ విద్వత్తును ప్రదర్శించకుండా అడవి కాచిన వెన్నెల చేస్తావు. విద్వత్తు సభలో నీ ప్రతిభా పాండిత్యాన్ని ప్రదర్శించి
పండిత పామర్ల ప్రశంసలు అందుకుని మన అగ్రహారానికి మరిన్ని ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. అదే నా ఆకాంక్ష మిత్రమా. మిత్రమా, నాపై నీకున్న అచంచలమైన అనురాగానికి నా మనసు ఆనంద డోలిక లుగుతున్నది మిత్రమా. కానీ అది సంభవం అంటావా? అదే మిత్రమా, ఎందుకు కాదు? అందుకు నాన్నగారు అనుమతించాలిగా. ప్రయత్నిద్దాం, ఆపై దైవ సంకల్పం. సరే, నీ ఇష్టం. పద वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे मुकुंदप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं हर हर महादेव शंभो शंकर शंभो शंकर अलग अलग శాస్త్రిగారు బహుకాల దర్శనం ఏమిటి? మధ్య అల్లుడు గారు కుమార్తె నూతన గురు ప్రవేశం చేసినట్టున్నారు. చాలా సందర్గా ఉన్నారు అనుకుంటాను. అంతా తమరి చేతి చలవ, తమ ఆశీర్వాద బలం. ఆ రోజు తమరే గనక అల్లుడు గారిని రక్షించి ఉండకపోయినట్లయితే ఈనాడు అమ్మాయి నిర్భాగ్యాన్ని చూడలేక బాధపడాల్సి వచ్చేది. పోయే ప్రాణాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకున్నారు. ఇదిగో మరీ అంత పొగడకండి శాస్త్రి గారు, పొగడ్త మనిషిని అహంభావిని చేస్తుంది. ఏదో ఆ సర్వేశ్వరుడిచ్చిన వైద్య విద్యతో పది మందికి సహాయభూతుడుగా ఉంటున్నాను, గాని నాదే ఉంది నిమిత్త మాత్రుణ్ణి. అంతా సర్వేశ్వరుడి కృప. అది సరే, గాని ఇప్పుడు అల్లుడు గారు ఆరోగ్యం బాగున్నట్టే కదా. తమరి చెయ్యి పడితే ఎముడైనా వెనక్కి వెళ్ళిపోవలసిందే. తమరి దైవల క్షేమంగానే ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు అన్నదే నా సిద్ధాంతం. తమరు ఎప్పుడైనా ఒకసారి వీలు చూసుకుని ఇంటికి దయచేయండి. అలాగే తమరు కూడా వీలు చూసుకుని ఓసారి అమ్మాయి గారింటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి. తప్పకుండా. సెలవా మరి. హర హర మహాదేవ్. అమ్మా ధనవంతరి, అపర వైద్య చింతామణి. నాన్న, నాదో చిన్న సందేహం. ఏమిటి? ధన్వంతరి పురుషుడే కాని స్త్రీ కాదు కదా, మరి నువ్వేమిటి ఈ కలవాన్ని పట్టుకుని అమ్మా ధన్వంతరి అని ప్రార్థిస్తున్నావు? ఇదే ప్రశ్న నేను చాలా కాలంగా అడగాలనుకున్నాను, అడగలేకపోయాను. ఈవేళ మీరు మా బేషుగ్గా అడిగేశారు. నోరు మీరా అక్కుపక్షి, అంతకుతగ్గ బొంతని వాడో చవట, నువ్వు సన్నాసి, మీరిద్దరూ కలిసి నా బుర్ర బాడు చేస్తున్నారు. నాకు వచ్చిన వైద్యం కూడా మర్చిపోయేటట్టు చేస్తున్నారు. నోరు మూసుకుని ప్రార్థన చేయండి. మీరు కూడా కానివ్వండి. మరి అమ్మా ధన్వంతరి, అయ్యా ధన్వంతరి, మా గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోయేలా, జనం విలవిల్లాడిపోయేలా. అలా జబ్బులు వచ్చిన వాళ్ళందరూ మా నాన్న దగ్గరికి వచ్చేలా. అలా వచ్చిన వారు ప్రతి వారు చచ్చేలా దీవించు తండ్రి. వచ్చేవాళ్ళలో చస్తే మనకు చెప్ప మిగులుతుంది. వేదవ ప్రజ పీనుగులారా, వేదవ తెలివితేటలు మీరు పండితులకి. శాస్త్రి గారు, విరూపాక్ష శాస్త్రి గారు, ఎవరో వచ్చినట్టున్నారు. మన అదృష్టం పండింది. ఎవరో పాపం దురదృష్టవంతుడు. అవును పాపం. రేయ్, వేధవాలని అప్రాచ వేధవాలు. నాయనా భారవి. ఏమిటి నాన్నగారు? ఈ పత్రం బాగా చూర్ణం చెయ్యి. అలాగే. ఇది ఎంత నూరితే అంత తీవ్రంగా పనిచేస్తుంది. అవును, కపిలేశ్వరపురం జమీందార్ వారికి సువర్ణ భస్మం పంపించమని చెప్పాను, పంపించావా? ఈ ఉదయమే గోపాలంతో పంపాను. నమస్కారం భట్టు గారు. అయ్యా శాస్త్రి, ఆయుష్మాన్ భవ. ఏమిటి ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారు? ఆరోగ్యం సరిగా లేదండి. అంత అవస్థపడ్డం దేనికి? నా దగ్గరకు వస్తే వజ్రాయుధం లాంటి మందు ఇచ్చేవాడిగా. రావాలనుకుంటూనే నిర్లక్ష్యం చేశాను. ఆరోగ్య విషయంలో అంత నిర్లక్ష్యం మంచిది కాదు. మౌక్తిక భస్మం
గుళికలు చేయించి పంపిస్తాను. రెండు పూట్ల రెండేసి గుళికలు ఆరగించండి, టక్కున నయం అవుతుంది. ఆ నా ఆరోగ్యం అలా ఉంచండి. రాజధాని వసంతోత్సవాలకు సిద్ధమవుతుంది కదా, ఆ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చాను. ఈసారి వసంతోత్సవాలకి నేను వెళ్ళడం లేదు, భారవిని పంపిస్తున్నాను. భారవినే ముక్కుబత్సలారని పసివాణ్ణి వసంతోత్సవాలకి ఏ ఫలాన్ని ఆశించి పంపిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. భాగ్యం ఫలతి సర్వత్ర, నత్ విద్యా నచ పౌరుషం. కేవలం విద్య వలన పౌరుషం వలన ఫలితం జరగదు శాస్త్రి గారు. అమేయ ప్రతిభావంతులైన విజ్ఞులందరూ లోకం చేతి గుర్తింపబడుతున్నారా? విశ్వవిఖ్యాతమైన వారి విజ్ఞత విద్య లోకం సరిగా ఉపయోగించుకుంటున్నదా? అది భాగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈసారి భారవి అదృష్టం ఎలా ఉందో అని వాణ్ణి పంపిస్తున్నాను. సరే బాగానే ఉంది, మీరు సర్వం తెలిసినటువంటి వారు. భారవిని కన్న తల్లిదండ్రులు, అతని మంచి చెడ్డలు నాకంటే మీకే బాగా తెలుసు. మరి నాకు సెలవు ఇప్పించండి. అలాగే వస్తా. శుభం. దీంట్లో కలపడానికి తులసిదళం తీసుకొస్తా నాన్నగారు. అపర్ణ, 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 అపర్ణ. ఏమిటండి, ఏమిటంత ఆనందపడిపోతున్నారు? నేడు చాలా సుదినం. వసంతోత్సవ సంబరంలో విద్వన్మరణ సమరంలో పాల్గొనడానికి తండ్రి గారి ఆమోదముద్ర లభించింది. వారి ఆమోదమే పరిషత్తును గెలిచినంత సంతోషం కలగచేస్తోంది. రేపే ప్రయాణ ముహూర్తము నిర్ణయించబడింది. నిజంగానా? నిజంగా. ఇంకా దేవిగారి అంగీకారమే పొందవలసి ఉంది. స్వామి, నా అంతరంగం మీకు తెలీదా? మీ సంతోషమే నా సంతోషం, దీనికి కూడా నా అనుమతి కావాలా? కటికురాలివే. అమాత్యులు కవి సమ్మేళన సమారంభంలో తల పునకలైనట్టు కనిపిస్తుంది. కవి పండిత పోషకులైన ప్రభువుల వారి అంతరంగం మీకు తెలియంది కాదు. ఈ వసంతోత్సవాల పట్ల వారికి గల ఆదరాభిమానాలు మన మెరుగనివి కావు. అమాత్యులకు పండితోత్తములకు ప్రణామములు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీనులు కండు. పండితోత్తమ, పరిషత్ ప్రాంగణం ప్రారంభ వేడుకలకు సమాయత్తమవుతోందా? మిక్కిలి వేగవంతంగా జరుగుతున్నాయి ప్రభు. మన రాజ్యంలోని కవి పండితులకే కాదు, వివిధ రాజ్యాల్లోని ప్రసిద్ధ పండితులందరికీ వర్తమానాలు పంపండి. ఈసారి వసంతోత్సవాల్లో పండిత పరిషత్తే మొగుటాయమానం కావాలి. ఏనాటి నుండో నా మనసులో మెదులుతున్న కోరిక ఈ పరిషత్తులో తీరాలి. ఏమిటది మహాప్రభు? చిత్రకవిత్వం అంటే నాకు ఆసక్తి మేండు. ఎన్నో రకాల చిత్రకవిత రీతుల్ని చూశాను, కానీ ఒకే అక్షరంతో విస్తృతార్థాన్నిచ్చే శ్లోకం రాయిగా చూడాలని ఉంది. ఏకాక్ష శ్లోకం అది సంభవమేనా? మీకది నిజంగా అసాధ్యమే కావచ్చు, అందుకే మీరు దానికి పూనుకోలేదు. దాదాపు అసాధ్యమే మహామధ్య. అసాధ్యమని అందరూ భావించిన దాన్ని సాధించిన వాడినే మేధావి అంటారు. అటువంటి మేధావి కోసమే ఈ పరిషత్ ఎదురు చూస్తోంది. ఏకాక్షర శ్లోకం రచించిన కవిచంద్రుడికి మును పెన్నడు ఎవరికీ జరగని రీతిలో ఘన సత్కారం జరగబోతోంది. ఎందుకో ఈసారి పరిషత్తులో నా కోరిక నెరవేరుతుందని నాకు అనిపిస్తోంది. అమాత్య, ఉత్సవ వేడుక ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినవి? దాదాపు పూర్తిగా వచ్చినట్లే ప్రభు. ఆహ్వాన పత్రాలు సమస్త రాజన్యులకు అందజేస్తున్నాం. అమాత్య, వేంగి చాళుక్యులకు కళింగ చక్రవర్తులకు ఆహ్వానాలు పంపండి. ఈసారి వసంతోత్సవాలు వినూత్న రీతిలో జరగాలి. ఎక్కడా ఏకోసైనా లోపం లేకుండా జాగ్రత్త పడండి. చిత్తం ప్రభు. ఈ వసంతోత్సవ నిర్వహణకు మీరు ఇంతగా ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారో గత చాలా కాలంగా నా మనసులో మెదులుతున్న సందేహం. సమయం కలిసిరాక మిమ్మల్ని అడగలేదు ప్రభు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా తండ్రి గారి నేతృత్వంలో ఈ గడ్డపై అత్యంత వైభవంగా జరిగిన ఈ వసంతోత్సవ తిరునాళ్ళు నా స్మృతిపదం నుంచి ఇంకా తొలగిపోలేదు. ఆ పండిత పరిషత్తులు, ఆ కవి సమ్మేళనాలు, ఆ నృత్య గానాదులు, ఆ క్రీడా విహారాలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఆ ఉత్సవాలు నన్నెన్నో రీతులు సంస్కరించినాయి, నాకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాయి. అసలు
అవిచ్ఛిన్న సువిశాల ఈ మహా సామ్రాజ్యానికి నేను సామ్రాట్టును కాగలిగానంటే అందుకు కారణం ఆ ఉత్సవాలే. అందుకే ఏటికాయేడు ద్విగుణీకృత ఉత్సాహంతో అత్యంత వైభవంగా నేను ఆ ఉత్సవాలను జరిపిస్తున్నాను. ప్రభు, కానీ ఈ ఉత్సవ నిర్వహణకు ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందో ఆలోచించారా? ఉత్సవ నిర్వహణ దుర్వినియోగం అని ఎలా చెప్పగలవు దేవి? ప్రభు, మనిషికి ముఖ్యంగా తీరవలసిన అవసరాలు మూడే: ఆకలి, ఆచ్ఛాదన, ఆశ్రయం. ఈ ఉత్సవాల నిర్వహణకు వెచ్చించే ధనాన్ని ప్రజల అవసరాలు మెరుగుపరచడానికి వినియోగించండి ప్రభు. మనిషికి తిండి బట్ట రెండు ముఖ్యమే, కానీ కేవలం వాటి కోసమే మనిషి జీవించలేడు. అటువంటి జీవితం కడు దుర్భరం, దుస్సాహం. కేవలం తిండి కోసమే జీవిస్తే దాన్ని జీవితం అనలేము. మనిషి జీవించడానికి మరేదో కావాలి, అదే ఆనందం. ఆ ఆనందాన్ని ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఆస్వాదిస్తాడు. నా రాజ్యంలో కఠోర కష్టం చేసే కార్మికులున్నారు, కర్షకులున్నారు. ఇటు చక్రవర్తి శాసనాన్ని సక్రమంగా అమలు చేసే ఎంతో మంది ఉద్యోగులున్నారు. అనునిత్యం చెరివిత చరవణమైన దైనందిన జీవితంలో ఆవరించే నిర్వేదం వారిని ఆశ్రయించకూడదు. ఈ ఉత్సవాలు జరిగే 10 రోజులు వారు పొందే ఆనందం మళ్లీ వసంతం వచ్చే వరకు వారి హృదయాల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఈ వసంతోత్సవ సంబరాలు. ఈ సంవత్సరం రాజధానిలో వసంతోత్సవాలు అపూర్వ రీతిలో జరపబోతున్నారట. అందుకని రాజధాని నగరాన్ని శోభాయమానంగా సకల కళా నిలయంగా తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు కర్ణాకర్ణిగా అప్పుడే మనకు వచ్చి చేరుతున్నాయి. నేడో రేపు ఆహ్వానం కూడా రావచ్చు. ఆచార్యుల వారికి ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ఏమిటి నాయన విశేషం? స్వయంగా మహారాజా వారు పంపగా వచ్చాం. వసంతోత్సవ ఆహ్వాన పత్రికను స్వీకరించండి. చాలా సంతోషం. ఆహ్వానానికి మా కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ సంవత్సరం వసంతోత్సవాలకి కారణాంతరాల వల్ల నేను రావడానికి అశక్తుణ్ణి. నా కుమారుగా నా కుమారుడు భారవిని పంపిస్తున్నట్టుగా మనవి చేశానని వారికి విన్నవించండి. చిత్తం. వెంటనే వెధవయ్యారా? ఆగండి వెధవలారా, మీకోసమే చూస్తున్నాను. ఇలా గంగిరెద్దులా జులై వెధవలా ఎంతకాలం తిరుగుతారా? అవమానం, అవమానం. నాన్నగారు, తండ్రులు కొడుకులు ఇలా అవహేళన చేసి మాట్లాడకూడదు. ఎందుకో? ఎందుకంటే చాలా విషయాల్లో, చాలా చాలా విషయాల్లో తండ్రుల కన్నా కొడుకులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి. ఏమిటి, కొడుకులు తండ్రుల కన్నా చాలా గొప్పవారా? ఏ విషయంలో ఆయన? ఒకటనే ఒకటి, చాలా వాటిల్లో చాలా చాలా గొప్పవాళ్ళు. ఆహా, అలాగా? ఏది, నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పు నాయన. ఒరే బస్వన్న, నువ్వు కూడా వినరా. మధ్యలో వాడెందుకురా? మీరు ఎలాగో నా తెలివితేటల్ని, మేధా సంపత్తిని మెచ్చుకోరు కదా, కనీసం వీడైనా మెచ్చుకుంటాడని. ఏడ్చావు గాని నీ వెధవ తెలివితేటలు మెచ్చుకోవాల్సింది వాడే. అడిగేదేదో అడిగవరించు. అడిగే 4 ముక్కలును మీ నాన్నగారిని గుక్క తిప్పుకోనీయకుండా అడుగు నాయన. మేఘ సందేశం ఎవరు రాశారు? కాళిదాసు. మరి రఘువంశం? కాళిదాసే. ఏవో గొప్ప గొప్ప విషయాలు చెప్తానని నన్ను ప్రశ్నలు వేస్తావరా మూర్ఖుడు? తొందరపడకండి. తండ్రుల కన్నా కొడుకులే గొప్పవాళ్ళని ఇప్పుడు నేను నిరూపిస్తాను. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. కుమార సంభవం రాసింది ఎవరు? కాళిదాసురా. చూసారా నాన్నగారు, కుమార సంభవం, మేఘ సందేశం, రఘువంశం ఇవన్నీ కూడా కాళిదాసే రాశాడు. వాళ్ళ నాన్న ఎందుకు రాయలేకపోయాడు? కనుక తండ్రుల కన్నా కొడుకులే గొప్ప వాళ్ళని తేలిపోయింది. ఇంకెప్పుడన్నా తిట్టకండి. నీ వాదన నేను అంగీకరిస్తున్నా. అలా రండి దారికి. కానీ నువ్వు గనకారం చేయాలి.
అది నువ్వు చేస్తే నువ్వు చాలా గొప్పవాడని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. ఏమిటది? రాజధానిలో జరిగే వసంతోత్సవాలకు ఈ మారు ఆ భవానీ భట్టు తనకు మారుగా తన కుమారరత్నాన్ని అంటే ఆ భారవిని పంపిస్తున్నాడట్రా. ఇదిగో ఆ భారవిని రత్నం అంటూ నన్ను అవమానపరుస్తున్నాను నాన్నగారు. వాడు రత్నం అయితే నువ్వు వజ్రానివి, వైఢూర్యాన్ని కాబట్టి వజ్రం ఎక్కడ రత్నం ఎక్కడ, కనుక నువ్వు వెంటనే బయలుదేరు. ఎక్కడికి? రాజధానికి. పండిత పరిషత్లో పాల్గొని నీ ప్రతిభనంతా ఉపయోగించి ఆ పండితులందరిని ఓడించి ఆ భారవిని కూడా పిండి పిండి చేస్తాను. కాబట్టి నువ్వు వెంటనే ప్రయాణంగా, తొందరలో ఉర్జం వస్తుంది. అలాగే దానికి అభ్యంతరం. ఎక్కడికి నైనా ప్రయాణం? రాజధానికి అమ్మా, వసంతోత్సవంలో పాల్గొడానికి. నీ కుమారరత్నం? రత్నం కాదు, వజ్రం, వజ్రం. అలాగే లేరా, నీ కుమార వజ్రం భవానీ భట్టు కొడుకు భారవిని ఓడించడానికి రాజధానికి వెడుతున్నాడు. ఎప్పటికి ప్రయోజకుడు అయ్యాడు. అలాగా మా తండ్రి తప్పకుండా వెళ్లి విజయంతో తిరిగి రానాయనా. అలాగేనమ్మా, నన్ను ఆశీర్వదించి పంపించు. అలాగే విజయీ భవ. భరత మాతకు హారమైన భారవి, కౌల కన్నుల తేజమైన ఓరవి, చతుర కవితలు సాటిలేరని చాటుకున్న భారవి, కరుణ నిండిన కథయనీదని సాటి చెప్పిన భారవి.